ఈ వారం మన గెస్ట్ ఇటీవల మృతి చెందిన ప్రముఖ గాయకుడు సాయి చందన్ తండ్రి వెంకటరామ గారు. కొడుకు చనిపోయిన తర్వాత ఆయన జీవన విధానం ఏ విధంగా ఉంది, ఆయన పాటల జ్ఞాపకాల్లో ఆయన ఎలా ఉన్నారు అనే విషయాల్ని ఆయన తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం సార్. అన్న, సాయి చందన్ గారు నాకే ఒకసారి గొంతులో పొంగి వస్తున్నారు, బాధపడుతుంది. మరి మీకు ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు, కానీ అంటే మీ పేరు కూడా మర్చిపోయేలాగా చేస్తున్నాడు ఆయన. సాయి చంద్ అంటే అంత అస్పీచ్ అది. ఆయన చనిపోవడం ప్రభుత్వం అన్ని విధంగా ఆదుకుంది, కానీ కొడుకుతో చెప్పుకోవాల్సినవి, కొడుకు తీర్చేసే బాధ్యతలు, ఇంకా చక్రకాలు చాలా ఉంటాయి. చేతి కిందన కొడుకు వచ్చాడు కదా హాయిగా ఉన్నాం అనుకున్న తరుణంలో భగవంతుడు మీ పట్ల చిన్న చిన్న చూపు చూశాడు, దాంతో చాలా ఇబ్బంది పెడుతున్నట్లున్నారు మీరు. సాయి చంద్ అసలు పాట వైపు మలడానికి కారణం ఏంటి? సాయి చంద్ ఇంత స్థాయికి వస్తాడని మీరు ఎప్పుడైనా ఊహించారా? రెండు, సాయి చంద్ తర్వాత అంటే చనిపోయిన తర్వాత మీ జీవన విధానం ఎలాగుంది? ఈ మూడు ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు మీ కుటుంబ నేపథ్యం, సాయి చంద్ అటువైపు అడుగులు వేయడానికి కారణం చెప్పు. ముందుగా మీ ఐడ్రీమ్ ఛానల్ వారికి నా యొక్క నమస్కారాలు. నా పేరు వెంకటరాములు. మా ఊరు అమర్చింత, జిల్లా వనపర్తి జిల్లా, ఉమ్మడి మహబూబ్నగరు జిల్లాలో. ఇప్పుడు వనపర్తి జిల్లా కిందకి మా ఊరు వస్తుంది, మాది మండల కేంద్రము. ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రం కూడా అమర్చింత, ఇప్పుడు మొక్తలకు రిలిమిటేషన్లో వెళ్ళిపోయింది. అయితే నేను ఇప్పుడు సాయి చంద్ వాళ్ళ నాన్నగానే పిలువబడుతున్నాను. ఒకప్పుడు నా పేరు నాకు సార్థకం ఉండేది, వెంకటరాములు అంటే ఆయన కూడా ఒక ప్రజా గాయకుడిగా పేరుంది అమర్చింతలో, మా మహబూబ్నగర్ జిల్లాలో. తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా నేను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశాను. దాదాపు ఒక 12 సంవత్సరాలు ఓల్ టైమర్గా కూడా పనిచేశాను. 89 నుంచి 2001 దాకా నా సుదీర్ఘ ప్రయాణం అది. మొత్తం గవర్నమెంట్ జాబ్ వదులుకొని నాకున్న ఉద్యోగాలు ఏ ప్రైవేటు అయినా ఏవి కూడా నా సొంత పని అనేది లేదు, ప్రజల పనే నా పనిగా ఎన్నుకొని ఒక దాదాపు సామాజిక ఉద్యమాల్లో సామాజిక గీతాలతోటి నా యొక్క ప్రయాణం సాగింది. ఆ క్రమంలోనే నా కొడుకు, నాకు ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు క్రాంతి కుమారు ఆయన మిలిటరీలోకి పంపించాను. ఆయన అంటే 81లో ఆయన పుట్టిండు, 82లో పుట్టిండు, 84లో సాయి చంద్ పుట్టిండు. అంటే ఈ ఇద్దరు కూడా ఒకరు దేశం కొరకు నేను సేవ చేస్తానన్నా అని నా పెద్ద కొడుకు అంటే ఆర్మీ సైనికుడిగా నేను జాయిన్ అవుతాను అంటే సంతోషం అని నేను ఇంకా ఇంతకంటే గొప్ప కార్యం ఏం చేయలేము మనం. మనకుండే స్థాయిలో మాది దళిత కుటుంబం, శ్రామిక కుటుంబం, పేద కుటుంబం. మా నాన్నల ఆస్తులు మాకేం లేవు, నాకు కూడా ఆస్తి లేదు. కాబట్టి మనకుండే ఆస్తే ఈ దేశంలో ఉండే సంపద మీదనే మనం బతకాలి. నాకేం ప్రభుత్వ ఉద్యోగం లేదు, సరే నీవు ఆర్మీలోకి వెళ్తానంటే సంతోషం. ఆర్మిక సైనికుడిగా ఈ దేశానికి సేవ చేస్తాననేది దృక్పథం రావడమే చాలా గొప్ప విషయంగా నేను భావించి తనను ఆర్మీలోకి పంపాను. సర్వీస్ పూర్తి చేసిన 17 సంవత్సరాలు. ఆ తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత 1 ఇయర్ 2002లో జాయిన్ అయ్యాడు, 2018లో రిటైర్డ్ అయ్యాను, 2021 ఏప్రిల్ 1వ తారీఖు నాడు లివర్ డ్యామేజ్ కావడంతో చనిపోయాడు ఆయన పెద్ద కొడుకు. రెండో కొడుకు సాయి చంద్, ఆయన ప్రస్థానం చెప్పాలంటే కొద్దిగా చెప్తాను. అయితే మూడో పాపన ఉంది నాకు ఇప్పుడు ప్రస్తుతం, ఇక నా కూతురు ఉన్నది, ఆమె కూడా ప్రజెంట్గా పైలట్ ట్రైనింగ్ చేస్తుంది బేగంపేటలో. సో ఈ ముగ్గురి సంతానానికి నేను ఉన్నాను. అయితే నా కొడుకుల తల్లి చనిపోయింది, మా మొదటి భార్య, నా ఇద్దరు కొడుకుల తల్లి 2001లో 2001లో తోటి మా ఇంట్లో షార్ట్ అయ్యి సర్క్యూట్ షార్ట్ వచ్చి బట్టలు ఆరేస్తుంటే చనిపోయింది. ఆ యొక్క దుఃఖాన్ని సాయి చంద్ కళ్ళార చూసిండు, తన తల్లి మరణాన్ని తన కళ్ళ ముందే తను కాపాడాలని చేతులు దాచి అమ్మా అమ్మా అని అరిస్తే కూడా తల్లి తన చేతకు చేరకపోవడం, తన కళ్ళ ముందే కనుమరుగవడం తనకు ఎంతో దుఃఖాన్ని మిగిల్చిపోయింది. ఆ 15 ఏళ్ల వయసు తనకప్పుడు సాయి చంద్కు, ఆ పసిప్రాయంలో తన కన్నీళ్ళు
తుడుచుకోవాలి, తుడుచుకొని 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 ఎంతసేపు ఆపుదామన్నా కన్నీలాగని వయస్సు ఆయనది. అట్లా బాధని దాదాపు తను చనిపోయే వరకు 2023 జూన్ 29 వరకు తన తల్లి జ్ఞాపకాన్ని మర్చిపోలేదు. తన తల్లి యొక్క మరణాన్ని ఎప్పుడు తలుచుకుంటుండేది. తన ఇంటర్వ్యూలో ప్రతి ప్రస్థానంలో తను ఆ ఇంటర్వ్యూలో ఎప్పుడు మొదలుపెట్టినా తన తల్లిని తలుచుకోకుండా ఎక్కడ ఇంటర్వ్యూలో ప్రస్తావించలేదు. తన కన్నీళ్ళు కూడా ఆగలేదు.